హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చరణ్ని మాట్లాడుతున్నాను. ఈరోజు మనం ఒక మైక్ ని అన్బాక్స్ చేద్దాం. ఇప్పుడు అదేంటో చూద్దాం. ఓకే, ఇదన్నమాట మన ప్యాకింగ్. దీన్ని మేము అమెజాన్ నుంచి కొన్నాము. ఓకే, ఇదే మనకి ప్యాకింగ్ అయితే తలుపుతుంది కాబట్టి ఇది మనకి ప్యాకింగ్ అయితే ఇక్కడ మైక్ బాంబ్ వేస్తుంది, మోనో లోగో, విజన్ డ్రైవ్ టెక్నాలజీ అని ఉంది. ఇక్కడ దాని గురించి ఇచ్చారు, దాని మోడల్ పేరు ఇది. ఓకే, ఇక్కడ సైడ్లో చూసుకుంటే మనకి వీడియో షూటింగ్కి, ప్రజెంటేషన్కి, ఇంటర్వ్యూస్కి, సెల్ఫీకి పనికొచ్చింది అంటే ఇది. సెల్ఫీ అంటే సెల్ఫీ వీడియోకి. ఓకే, ఇది చూస్తే మనకి స్మార్ట్ ఫోన్కి పెట్టుకోవచ్చు, క్యామ్ రికార్డర్కి పెట్టుకోవచ్చు, కంప్యూటర్ లేదా ల్యాప్టాప్కి అంటే పీసీకి పెట్టుకోవచ్చు, డిఎస్ఎల్ఆర్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, బ్యాక్ సైడ్ చూస్తే దీని కాస్ట్ అవన్నీ ఇక్కడ మెన్షన్ చేస్తారనమాట. దీని మీద అయితే దీని కాస్ట్ 2600 ఇచ్చారు, కానీ మాకు మాత్రం ఒక 700-650 అలా వచ్చింది. ఓకే అనమాట, ఇప్పుడు దీన్ని ఓపెన్ చేద్దాం. ఓకే, ఇప్పుడు దీన్ని ఓపెన్ చేద్దాం. చూసారుగా, ఓపెన్ చేయగానే ఇక్కడైతే మనకి మైక్ ఉంది. ఇదేంటంటే బ్యాటరీ స్లాట్ అనమాట. ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ కూడా ఉంది. ఇదేంటంటే మనకి ఫోన్ పెట్టుకునే ప్లగ్ అనమాట. ఇది పైన డిఎస్ఎల్ఆర్ది కెమెరా రికార్డర్ ఇచ్చారు, దీన్ని ఓపెన్ చేయవచ్చు కింద. అది మన మొబైల్కి కానీ పీసీకి కానీ పెట్టుకోవచ్చు అనమాట. ఇదేంటంటే క్లిప్, కాలర్ పెట్టుకోవడానికి క్లిప్ అనమాట. ఇది ఇక్కడ చూస్తే ఇది నాయిస్ క్యాన్సిలేషన్ది, పైన బుష్లా ఉంటుంది కదా అది. ఏంటంటే ఎక్స్ట్రా బ్యాటరీ. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. ఓకే, ఫస్ట్ అయితే ఇందులో ఏమేమి వచ్చినాయో చూద్దాం. పైన అయితే ఇవే గైస్, కింద ఏమన్నా చూద్దాం. కింద ఇవి వైరింగ్ 6 మీటర్స్ అనమాట ఇది, అందుకే ఎక్కువ వైరింగ్ ఉంది. ఓకే, ఇప్పుడు దీన్ని ఇక్కడ పెట్టేశాను, పక్కన పెట్టాను వీటిని. ఇప్పుడు ఈ బాక్స్లో ఇంకా ఏమున్నాయో చూద్దాం. ఈ బాక్స్లో ఈ పౌచ్, ఒక పౌచ్ ఇచ్చారనమాట, మోనో అని చెప్పి ఒక పౌచ్ ఉంది. లోపల ఒక స్పేర్ బుష్ అయితే ఇచ్చారు మనకు, అందులో కూడా ఇచ్చారు. ఓకే, ఇంకా క్లిప్ కూడా ఇచ్చారు. ఓకే, అంతే అనుకుంటా, అదే ప్లస్ అంతే. పౌచ్ బాగానే ఉంది క్వాలిటీ. ఓకే, ఇంకా లోపల ఏమి ఇచ్చారు చూద్దాం. సాటిస్ఫై అయ్యారా అని చెప్పి ఒక కార్డు ఇచ్చారు, సాటిస్ఫై అయితే రేటింగ్ ఇవ్వమని. వెనకాలేమో ఒకవేళ ఏమైనా హెల్ప్ కావాలంటే వీటికి మెసేజ్ చేయమని చెప్పి ఇచ్చారు. ఇదేంటంటే యూజర్ మాన్యువల్ అనమాట, చాలా చిన్నదే ఉంది, ఈజీగా వాడడం. ఓకే, ఇవి షుగర్ ప్యాకెట్ పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు మనం మెయిన్ మైక్ తీద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇదే మన మెయిన్ మైక్ అయితే. ఇది ఏంటంటే మనం పెట్టుకునే ప్లగ్ అనమాట. ఇవి ఏంటంటే నాయిస్ క్యాన్సిలేషన్ బూస్టర్స్. ఇది ఒక ఎక్స్ట్రా బ్యాటరీ, లోపల ఒకటి ఇస్తారనుకుంటా. ఇదేంటంటే మైక్, మెయిన్ మైక్ ఇది. ఇది బ్యాటరీ స్లాట్, లోపల బ్యాటరీ ఇస్తారనుకుంటా. ఓకే ఓకే, ఇది వచ్చేసి మన పౌచ్ ఇందాక చూపించాం కదా అది. ఇవేమో సాటిస్ఫై అయ్యారా లేదా ఆ కార్డను, ఇది యూజర్ మాన్యువల్. ఓకే, ఇప్పుడైతే మనం దీనికి బుష్ పెడదాము, పేర్ది లోపల పెట్టేద్దాము. ఇదిగోండి, ఇలా ఉంది కదా. ఇలా తీస్తే దీన్ని మొబైల్కి కానీ మన కంప్యూటర్కి కానీ పెట్టుకోవచ్చు. ఇది గోల్డ్ కోటెడ్ అనమాట, గోల్డ్ పెయింట్ కోటెడ్.
ఓకే ఇప్పుడైతే నేను మీకు ఒక ఈ మైక్ది ఒక టెస్ట్ చేయబోతున్నాను. అంటే ఏంటంటే మన ఒరిజినల్ది ఈ మైక్ది టెస్ట్ చేయబోతున్నాను. ఫస్ట్ ఇప్పుడు ఒరిజినల్ది పెట్టాను. హలో మైక్ టెస్టింగ్, హలో హలో. ఇప్పుడు మైక్ ఇన్సర్ట్ చేసి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇప్పుడైతే నేను ఈ మైక్ని ఇన్సర్ట్ చేశాను. సౌండ్ బాగా లౌడ్గా వస్తున్నట్టుంది. చూసారా పాదమే ఎంత క్లారిటీ వస్తుందో. ఇక్కడ నుంచి నేను యూట్యూబ్ వీడియోస్కి ఈ మైకే వాడతాను. ఇప్పుడు ఇక్కడ నెక్కి పెట్టేది మైక్ ఎలా పెట్టాలో చూద్దాం. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఈ మైక్ కింద పార్ట్ ఏదైతే ఉందో దానికి ఈ హోల్డర్కి ఇలా వస్తుంది. దానికి ఇన్సర్ట్ చేయాలి ఫ్రెండ్స్. ఇలా అయిపోయింది చూసారుగా. ఇప్పుడు దీన్ని నెక్ ఎలా పెట్టాలో చూద్దాం. నెక్కి ఇలా ముందుకని నెక్కి ఈ క్లిప్ని ఓపెన్ చేసి ఇలా పెట్టాడు. చూసారా ఎంత ఈజీగా ఉందో. ఇదే ఫ్రెండ్స్ ఈ మైక్ ట్యుటోరియల్, అంటే ట్యుటోరియల్ అంటే అన్బాక్సింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.